రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మేమందరం ముక్త కంఠంతో చెప్పాం, ఆంధ్ర రాష్ట్రంలో దొంగలు పడ్డారు, ఈ రాష్ట్రాన్ని టోటల్గా దోచుకుంటారని చెప్పి మేము 2019లోనే చెప్పాం. మేము చెప్పినట్టుగా ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలని ఏ ఒక్కటిని విడిచిపెట్టకుండా మొత్తం దోచుకున్న విషయాన్ని మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి ప్రధానికానికి గుర్తు చేస్తున్నాం. ఇక చివరి సంవత్సరం వచ్చింది. చివరి సంవత్సరం ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈరోజు మళ్ళీ ఓట్లు దొంగలు ఈ రాష్ట్రంలో పడ్డారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది మ్యానిపులేట్ చేయడం. మీరు చూసుకోండి, 2019 తర్వాత ఏ ఎలక్షన్లు జరిగినా మ్యానిపులేట్ చేసి గెలిచాడు తప్ప ప్రజాబలంతో ఎక్కడ ఒక్క ఎన్నిక కూడా గెలిచినటువంటి సందర్భాలు లేవు. మేము నెత్తి నోరు కొట్టుకున్నాం, ఏ ఎలక్షన్స్ కూడా సక్రమంగా జరగడం లేదు, ఓటర్ లిస్టులు సరిగా లేదు, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లన్నీ కూడా తీసేస్తున్నారు, అడ్డగోలుగా నామినేషన్లన్నీ విత్డ్రాలు చేస్తున్నారని చెప్పి అనునిత్యం చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు చివరి దశకు వచ్చింది. రేపు ఎన్నికలు వస్తాయి, త్వరగా వస్తే డిసెంబర్లో వస్తాయి, రెగ్యులర్గా వస్తే రేపు మార్చి ఏప్రిల్లో వస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కొంతమంది వ్యక్తుల్లోనో, కొన్ని ప్రాంతాల్లోనో, కొన్ని వర్గాల్లోనో వ్యతిరేకత వస్తుంది. కానీ దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రి మీద 5 కోట్ల మంది ప్రజలు వ్యతిరేకించడం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. ఎవరు నోటు విన్నా సరే, ఎప్పుడు ఎన్నుకొచ్చినా సరే చిత్తు చిత్తుగా ఈ పార్టీ ఓడిపోతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దొంగల పడి ఓటర్ లిస్టుల మీద పడ్డారు. ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారంటే గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకొని, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్లను ఉపయోగించుకొని, ఎన్నికల కమిషన్ నియమించినటువంటి బిఎల్ఓస్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఓటర్ లిస్టులన్నీ కూడా తారుమారు చేయడానికి ఈ దొంగలు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పాం, 2-3 ఇంపార్టెంట్ ఇష్యూలు చెప్పాం. ఎవరైనా ఒక వ్యక్తి గ్రామంలో ఉంటే ఆ వ్యక్తి ఓటు తీయాలంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అడ్డగోలుగా తీసేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ నిబంధన ఉంది, ఎవరి మీదైనా సరే ఒక దరఖాస్తు ఇస్తే ఆ వ్యక్తికి వెళ్ళి సంప్రదించాలి, అచ్చెన్నాయుడు అనే వ్యక్తి ఊర్లో లేడు, ఓటు తీసేయాలని నా అపోజిషన్ వాళ్ళు ఎవరైనా చెప్తే నాకు వచ్చి అడగాలి, అచ్చెన్నాయుడు ఆ ఊర్లో ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, అర్హత ఉందా లేదనేది నా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ అటువంటి విధానం ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు, కనీసం సంప్రదించడం లేదు. దీన్ని మీరు స్ట్రిక్ట్గా తీసుకొని అమలు చేయమని చెప్పి చెప్పాము. 2వది, ఒక ఇంటిలో నేను, నా భార్య, పిల్లలున్నాం, నా ఇంటి పేరుతోనే 4 ఓట్లని నమోదు చేసుకున్నాను. ఈ వాలంటీర్ని పట్టుకొని ఈ బిఎల్ఓల ద్వారా ఒక ఇంటిలో ఉన్నటువంటి 4 ఓట్లని ఒక వార్డులో ఒకటి, ఇంకొక వార్డుల్లో ఇంకొకటి,
కనిపించినటువంటి ప్రాంతంలో ఇంకొకటి పెట్టి మొత్తం ఒక్కొక్కరిని ఒక్కొక్క బూత్లో పెట్టి మొత్తం ఓటు ఎప్పుడెయ్యాలి ఎక్కడెయ్యాలి తెలియనటువంటి కన్ఫ్యూజ్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఇది చాలా స్ట్రిక్ట్గా తీసుకుని మీరు కుటుంబంలో అందరినీ ఒకే బూత్లో పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది, దీన్ని కూడా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి తెలియజేశాం. ఇక మూడవది దొంగ ఓట్లు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాం, మేము ఐడెంటిఫై చేసినవి, ఇంకెన్నున్నాయి ఈ రాష్ట్రంలో మాకు తెలియదు. ఈ రాష్ట్రంలో 14 నియోజకవర్గాల్ని క్లోజ్గా ఐడెంటిఫై చేస్తే ఈ 14 నియోజకవర్గాల్లో 2150 ఇంటి నెంబర్లతో, ఇది మీరు పాయింట్ తీసుకోవాలి, 2150 ఇంటి నెంబర్లతో 185,000 ఓట్లు చేర్పించారు. ఇది ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయన్నా? ఇది 8వ వింత. 7 వింతలు ఉన్నాయి, ఇది 8వ వింత. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2100 ఇల్లు నెంబర్లతో 185,000 ఓట్లు చేర్పించారంటే ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఇంటిలో 50 ఉండొచ్చు, ఒక ఇంటిలో 500 చేర్చారు. 50 నుంచి 500 వరకు ఈ దొంగ ఓట్లన్నీ కూడా చేర్పించారు. దీని మీద త్వరగా ఎంక్వైరీ చేయమని చెప్తే ఎలక్షన్ కమిషన్ వారు మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు, ఇది మా దృష్టికి కూడా వచ్చింది, మేము గమనించాము, రేపు జూలై 21వ తారీఖు నుంచి రాష్ట్రం మొత్తం మీద ఓటర్ లిస్టులు రివిజన్ జరుగుతుంది, ఇది 17th అక్టోబర్ కంప్లీట్ అవుతుంది. ఈ రివిజన్లో ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని వెరిఫై చేసి ఉన్నారా లేరా, చనిపోయారా, వలస వెళ్తే తాత్కాలికంగా వెళ్ళారా, శాశ్వతంగా వెళ్ళారా, ఒక ఇంటిలో ఉన్నటువంటి ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని విషయాలు కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. మేము ఆనందపడ్డాం. అయితే దీనికి ఒక విషయాన్ని నేను జోడించాను, టెక్నాలజీ పెరిగింది, బిఎల్ఓస్ కూడా మీరైతే ఆదేశాలు ఇస్తున్నారు కానీ బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్లకుండా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని టిక్కులు పెట్టి కొంతవరకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా గూగుల్లో హౌస్ మ్యాపింగ్ వచ్చింది, దాన్ని కూడా మీరు అడాప్ట్ చేసుకుంటే అసలు ఆ బిఎల్ఓ ఆ గ్రామానికి వెళ్తున్నాడా, ప్రతి ఇంటికి వెళ్తున్నాడా విషయం తెలుస్తుందని చెప్పి మేము ఒక సలహా ఇస్తే అది కూడా పరిశీలన చేస్తామని చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత రేపు 17వ తారీఖుకి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఓటర్ లిస్ట్ బయటకు వస్తుంది, అది మీ అందరికి ఇస్తాం. మీరు కూలంకుషంగా తీసుకొని ఇప్పుడు మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో కూడా ఇటువంటి ఆరోపణలు వస్తే మాకు ఆధారాలతో సహా కంప్లైంట్ ఇవ్వండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పారు. దయవుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి కోరుతున్నాం, ముఖ్యమంత్రి ప్రలోభాలకు వైసీపీ నాయకులు ప్రలోభాలకు లొంగి మీరు ఎక్కడైనా మ్యానిపులేట్ చేస్తే ఎక్కడైనా సరే వారికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తే మేము వాచ్ డాగుల్లాగా భూతార్థంతో ఎతికి ఎవడు తప్పు చేశాడో వాడిని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి ఇంటికి సాగనంపినంత వరకు మా పార్టీ గ్రామస్థాయి నుంచి ప్రయత్నం చేస్తుందని చెప్పి
తెలియజేస్తున్నాం. చెప్పాం, కలెక్టర్స్ కూడా 5 కాన్ఫరెన్స్లు తీసుకుంటామన్నారు, తీసుకొని నేను స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నారు. రేపు ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత కూడా ఇటువంటి పొరపాట్లుంటే కలెక్టర్ చేసిన, సబ్ కలెక్టర్ చేసినా, తహసీల్దార్ చేసినా, ఎక్స్వై ఎవరు చేసినా అటువంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. తిరుపతిలో వచ్చింది, తిరుపతిలో 2 సందర్భాల్లో వచ్చింది. ఒకటి తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చింది, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విపరీతంగా దొంగ ఓట్లు వేశారు. రెండవది మొన్న శాసనమండలి ఎన్నికల్లో కూడా జరిగింది, దాని మీద కూడా టోటల్గా వివరాలన్నీ కూడా సేకరించాం. ఏ అధికారి, ఏ గజెటెడ్ ఆఫీసర్ సంతకంతో ఎన్ని దొంగ ఓట్లు చేరే, ఎవరెవరు చేర్చారు, ఎవరి ద్వారా జరిగిందనేది టోటల్గా డీటెయిల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేశాం. రేపో ఎల్లుండో హైకోర్టులో కూడా ఆ కేసు వెళ్ళిపోతున్నాం. దాని ద్వారా కూడా ఒక డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్కి ఇప్పించడానికి తెలుగుదేశం పార్టీ అటు లీగల్గా ఇటు ఫీల్డ్లో అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తాం. విశాఖలో మీరు ముఖ్యంగా 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని ఒక నియోజకవర్గానికి ఎగ్జాంపుల్ ఎన్నికల సంఘాలు ఫిర్యాదు చేశారు. బిఎల్ఓలు కారణమని చెప్పారు, అది కూడా మాట్లాడాం. డీటెయిల్గా రేపు రివిజన్ జరుగుతుంది. మా బిఎల్ఓలు వచ్చేటప్పుడు మీ పార్టీ క్యాడర్ కూడా వాళ్ళతో ఉండండి. మీ బిఎల్ఏ ఇంటింటికి వెళ్ళేటప్పుడు మీ పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ వాళ్ళతో ఉండి మీరు కూడా దగ్గరుండి వెరిఫై చేసుకోమని చెప్పి ఒక అవకాశం ఉంది కాబట్టి అందులో ఇవన్నీ క్లియర్ అవుతాయి. అప్పటికి కూడా ఎవరైనా కావాలని చేస్తే రేపు ఆగస్టు 17 తర్వాత మీరు రిటర్న్గా రాసిస్తే తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పాము. ఇచ్చాం, ఎవిడెన్స్ సహా ఇచ్చాం. 14 కాన్స్టిట్యూన్సీలు ఇచ్చాం. ఒకటి కాడికొండ నియోజకవర్గం, 2 మచిలీపట్నం, 3 నందికొట్కూరు. మచిలీపట్నంలో ఇంకొక ప్రాంతం నర్సీపట్నం, విజయవాడ సెంట్రల్, అనకాపల్లి, విశాఖ తూర్పు, విశాఖపట్నం తూర్పులో ఇంకొక ప్రాంతం రాప్తాడు, అదేవిధంగా విశాఖ వెస్ట్, అదేవిధంగా ఒంగోలు నగరం, అదేవిధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి, రాయచోటి. ఈ కాన్స్టిట్యున్సీలో గుంటూరు వెస్ట్, ఈ కాన్స్టిట్యున్సీలో ఆధారాలతో సహా ఇచ్చారు. అంటే ఇప్పటికి మేము రికార్డెడ్గా తీసుకున్నవి ఇవి. చాలామందికి ఓట్లు తీసేయమని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. డీటెయిల్గా రేపు జూలై నుంచి అక్టోబర్ వరకు జరుగుతున్నటువంటి ఈ రివిజన్లో టోటల్గా వస్తాయి, ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వదు. ఎవరు తీశారు, ఎన్ని దొంగ ఓట్లు, ఎవరు చేర్పించారు అనేది టోటల్గా వస్తుంది. కాబట్టి ఆ వ్యవహారంలో మా పార్టీ కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మేము కూడా జాగ్రత్తగా చూసి టోటల్గా అవకతవకలన్నీ కూడా ఐడెంటిఫై చేసి అప్పుడు రిపోర్ట్ చేస్తాం.